హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 26th November 2023. మనం 23rd ఒక 10 మెంబర్స్కి మన బేసిక్స్ నుంచి మనం అండర్స్టాండింగ్, మార్కెట్ అండర్స్టాండింగ్ చేసుకుని స్టాక్స్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలన్నది మనం నేర్పాలనుకున్నాం. 10 మెంబర్స్ కూడా ఇచ్చారు, అదేవిధంగా ఓన్లీ 10 మెంబర్స్ని తీసుకున్నాం. ఇంకా ఇంటికి చాలామంది ఫోన్ చేసినా సరే నెక్స్ట్ చూద్దామని చెప్పాం. అదేవిధంగా మనకి ఏదైతే ఒక బేసిక్స్ అవగాహన లేక చాలామంది ఎక్కువగా నష్టపోతున్నారు. అది ఏ విధంగా నష్టపోతున్నారంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేసి, అదేవిధంగా స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకోవడం కూడా రాకుండా దాంట్లో ఎక్కువగా నష్టపోతున్నారు. అలా కాకుండా మనం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అన్నదంతా కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ట్రేడ్ చేస్తే మనకు అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ముందు మనం స్టాక్స్లో ఒక స్టాక్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఫండమెంటల్స్ ఏం తెలుసుకోవాలి, టెక్నికల్గా ఏ చార్ట్స్ మనం అవగాహన చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి అన్నదంతా కూడా మనకి డీటెయిల్గా తెలుసుకుని దాని ప్రకారం మనం ఏ విధంగా చేసుకోవాలన్న దాంట్లో డీటెయిల్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించి మార్కెట్ ఈ మొన్నటి రోజున ఏదైతే నిఫ్టీ మనకి ఒక 43 పాయింట్స్ మైనస్ అయింది, బ్యాంక్ నిఫ్టీ ఒక 100 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. అంటే ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్లోనూ ఒక అన్సర్టెనిటీ పాయింట్లో ఉన్నప్పుడు కూడా మనం మార్కెట్లో ట్రేడ్ చేసి మనం ఏ విధంగా డబ్బులు తీసుకోవాలన్నది స్టాక్స్ విషయంలో ఏ విధంగా పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా కొన్ని అప్ ట్రెండ్ స్టాక్స్ ఉంటాయి, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా కొన్ని డౌన్ ట్రెండ్ స్టాక్స్ ఉంటాయి. రీజన్ ఏంటంటే స్టాక్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. అందుకనే యాక్చువల్గా మార్కెట్ నిన్న పడినప్పుడు పడింది, పెరిగింది, రెండు జరిగినాయి వాలటాలిటీలో. కానీ విప్రో స్టాక్ను మనం ఏదైతే మనం మార్నింగ్ మనం ఏదైతే మన డీటెయిల్డ్గా మనం ఏదైతే చెప్పుకున్నామో అదే విధంగా మనం చూసుకున్నట్టయితే అది మనకి మార్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది అక్కడి నుంచి ఏదైతే మనకి ఇక్కడ మార్క్ చేసుకున్నామో ఆ 400 1 2 దగ్గర నుంచి మనకి 402 కింద నుంచి కూడా మనం మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ అనుకున్నాం. ఆ డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేయడం జరిగింది ఇక్కడ నుంచి. అది ఏ విధంగా జరిగింది, దాన్ని ఏ విధంగా మనం దాన్ని పారామీటర్స్ మనం మార్చుకుని దానికి స్టాప్ లాస్ గట్టి ఏ విధంగా పెట్టుకుంటాము, అదేవిధంగా ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ని ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు, దాన్ని ఏ కండిషన్లో మనం సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకుంటాము అన్నది డీటెయిల్గా తెలుసుకోగలిగితే ప్రతి స్టాక్లో కూడా మనకి అదేవిధంగా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అదే హెచ్ఎల్ టెక్నాలజీస్లో కూడా నేను 13:30 దగ్గర నుంచి మనం సెల్ చేస్తే మనకి అద్యంతం కూడా మార్కెట్ డౌన్ ట్రెండే. మార్కెట్ బోత్ సైడ్స్ వెళ్ళినప్పటికీ కూడా అదేవిధంగా బ్రిటానియా కూడా ఎగ్జామ్ మార్కెట్లో ఒకే ట్రెండ్ నడుచుకుంటూ వెళ్ళింది. అదేవిధంగా అపోలో హాస్పిటల్ కూడా మనం సెలెక్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్ నడుచుకుంటూ వెళ్ళింది. అదేవిధంగా 500 రూపాయల స్టాక్లో కూడా 6 రూపాయలు 7 రూపాయలు మన యూపీఎల్లో కూడా మనకి అద్యంతం మార్కెట్ అంతా కూడా డౌన్ ట్రెండ్ అని ఉంది. ఇలా డౌన్ ట్రెండ్ దాంట్లో కూడా అప్ ట్రెండ్ స్టాక్స్ కూడా మనకి ఏదైతే దివీస్ ల్యాబొరేటరీస్ కానీ అదేవిధంగా ఎన్ఆర్కో కానీ అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ మనకి ఆటోమేటిక్గా మనకి అప్ ట్రెండ్ అంటే దీంట్లో మనకి ప్రాఫిట్ అప్ ట్రెండ్ స్టాక్స్లో కూడా మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు లేకపోతే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వచ్చు. అది తప్ప భారీగా నష్టపోయే అవకాశం అయితే ఉండదు. కానీ సెలెక్షన్ ఆఫ్ స్టాక్ని ఏ విధంగా చేసుకోవాలి, ఏ పారామీటర్స్ పెట్టుకోవాలి, ఎగ్జిక్యూషన్ బట్టి ఏ విధంగా చేయాలి, ఇలాంటివన్నీ కూడా సింపుల్ స్టెప్స్లో మనం తెలుసుకుని దాని తగ్గట్టుగా మనం చేస్తే తప్ప అదర్వైజ్ మార్కెట్లో నుంచి మనకి స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకుని పోవడం, మనం బై చేస్తే సెల్ అయిపోవడం, ఎక్కువ డౌన్ అయిపోవడం మార్కెట్, ఇలాంటివన్నీ కూడా ఉండి మార్కెట్లో ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ప్రొఫెషనల్ ట్రేడర్స్ అయితే చక్కగా ఇలాంటి సపోర్ట్ ఏదైతే మనకి టెక్నికల్గా మనకి ఏదైతే ఈ చార్ట్స్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ జోన్ ఐడెంటిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం రిటైర్ ఉన్నదనుకోండి, మార్కెట్లు ఎట్టి ఎట్టి కండిషన్ అయినా సరే పలానా చోట నుంచి ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ అయిపోద్దని కానీ మనకి ఏదైతే విప్రో ఉన్నది ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మార్నింగ్ 2 సార్లు కూడా మనకి కన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మనకి దాంట్లో ఎంతో కొంత ఈజీగా తీసుకోవడం కానీ లేదా అప్ ట్రెండ్ వెళ్ళే స్టాక్స్ ఉంటే మనకి ఆల్రెడీ ఇది ముందు నుంచి నిన్నటి నుంచి కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్ మనకి మార్కెట్లో అప్ ట్రెండ్ ఉంది కాబట్టి మనం తీసుకున్న దాన్ని ఎక్కడ వరకు బుక్ చేసుకోవాలి ప్రాఫిట్ అంటే కానీ ఇవన్నీ కూడా అడిషనల్గా కూడా ఉపయోగించవచ్చు. కానీ ఈ సాఫ్ట్వేర్ గట్ట లేకపోయినప్పుడు కూడా మనం ఈజీగా ఏ విధంగా ట్రేడ్ చేసి మనం దీంట్లో డబ్బులు సంపాదించవచ్చు అన్నదంతా కూడా మనం తెలుసుకోవచ్చు. అదే అబౌవ్ 5 లాక్స్ ఆ 10 లాక్స్ ఉండి మనకి అడ్వాన్స్గా చేసే వాళ్ళందరికీ కూడా ఈ విధమైనటువంటి సాఫ్ట్వేర్స్ని కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. దాంట్లో కూడా మనకి అద్భుతమైనటువంటి ట్రాక్స్ పెట్టి మనం ఈజీగా చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా మనకి ఇండెక్స్ కానీ అదేవిధంగా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనకి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా చేయడానికి మనకి మంచి స్కోప్ అయితే ఉంటుంది. అలాంటి స్టాక్స్లో కూడా మనకి ఎక్కడి నుంచి మనం రాసుకున్న ఈక్వేషన్స్ బట్టి ఎక్కడి నుంచి మనకి మార్కెట్లో టేక్ఆఫ్ అవుతూ ఉంటుంది, ఏ విధంగా మనకి తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి మనకి ప్రాఫిట్ ఉంటుంది, దాని బోత్ సైడ్స్ని మనం ఏ విధంగా మనం తీసుకోవచ్చు, ఆల్రెడీ బై చేస్తే మనకి మార్కెట్లో ప్రాఫిట్ వచ్చిన తర్వాత సెల్లింగ్ చేయడప్పుడు కూడా
మనకి ఏ విధంగా మనకి దీంట్లో ఒకే స్టాక్ లో మనం డబ్బులు ఏ విధంగా తీసుకోవచ్చు అన్నది అంతా కూడా ఈజీగా ఐడియా అవగాహన చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ లాంటివి కూడా మనకి ఏదైతే మనీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఆ టేక్ ఆఫ్ అవుతున్న దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, ఒకవేళ మార్కెట్ లో నిఫ్టీ మార్కెట్ పెరిగిన తర్వాత ఏ విధంగా డౌన్ ట్రెండ్ వస్తుంది ఆ డౌన్ ట్రెండ్ ఏ విధంగా తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు. అదేవిధంగా స్టాక్ ను కూడా మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకుని మనం ఎక్కడి నుంచి మనకి తీసుకోవచ్చు అన్నది అంతా కూడా అడ్వాన్స్ లెవెల్ లో కూడా మనకు ఉంటాయి. కానీ ముందు బేసిక్స్ తెలుసుకోగలిగితే అక్కడ నుంచి మనం చేసుకునే విధానాన్ని బట్టి మనం చేసే విధానాన్ని బట్టి దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసి చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి అన్ని కూడా మన డీటెయిల్స్ అన్ని కూడా మనం ముందుగా బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మనకి డైలీ ఒక 1,000 నుంచి 2,000 రూపీస్ 2,000 నుంచి 3,000 రూపీస్ మనం మనకున్న ఇన్వెస్ట్మెంట్ ప్రకారం తీయగలిగితే నెక్స్ట్ లెవెల్ లో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 10 మెంబర్స్ కి కూడా ఈవినింగ్ టైంలో జూమ్ మీటింగ్ లో 5 o'clock కి అందరికీ కూడా కనెక్ట్ అయ్యి దాని ప్రకారం మనం ట్రేడ్ చేయడానికి క్లాసెస్ ఇంట్రడక్షన్ క్లాస్ అయిన తర్వాత రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్ గా మన అందరికీ అనుకూలమైన టైం ఒకటి పెట్టుకుని దాంట్లో మాత్రం రెగ్యులర్ గా మనం చేసుకుందాం. ఈ రోజు అయితే మాత్రం మనకి ఏదైతే 5 o'clock అనుకున్నాం, 5 o'clock జూమ్ మీటింగ్ లో అందరూ కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.